ఈ రోజు ఎలాగైనా అభికి నా మనసుల మాట చెప్పాలి హాయ్ అభి చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ఫోన్ లో చెప్పేది కాదు పర్సనల్ గా కలిసి చెప్పేది ఎక్కడ ఉన్నావు ప్రేమించేటప్పుడు అందరూ మంచివాళ్ళే కానీ పరిస్థితులు బట్టి మారిపోతారు కళ్ళకి మనసుకి కామన్ సెన్స్ ఉండదు చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది ఈ వయసులో బాగున్న ప్రతిదీ నచ్చుతుంది కానీ నచ్చింది లైఫ్ లాంగ్ బాగుంటుందని గ్యారెంటీ లేదు నాన్న గురించి నువ్వు అడిగిన ప్రతిసారి నా దగ్గర సమాధానం లేదు ఎందుకో తెలుసా నేను నీలాగా ప్రేమించాను తెలిసి తెలియని వయసులో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం పెద్దలు వద్దన్న వాదించి ఒకటయ్యాం అర్ధాంతరంగా ఆపేసిన చదువులు అర్హత లేని ఉద్యోగాలు బాధ్యతలు బరువై మన భారాన్ని దించుకుని దూరంగా వెళ్ళిపోయారు మీ నాన్న మీ వయసు మాకు తెలుసు కాబట్టి మీ అభిప్రాయాలు అర్థం లేనివని మాకు తెలుస్తాయి మా అనుభవం మీకు ఉండదు కాబట్టి మా నిర్ణయాలు మీకు అడ్డంగా అనిపిస్తాయి సర్జరీ చేస్తే అమ్మాయి బ్రతికే అవకాశం ఉంది ఆపరేషన్ కి ఎంత అవుతుంది డాక్టర్ అప్రాక్సిమేట్లీ 10 లక్షస్ అవ్వచ్చు చూడండి సార్ మీ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి మా షేర్స్ అన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం దీని గురించి 3 మంత్స్ బ్యాకే మీతో డిస్కస్ చేశాం కానీ ఇంతవరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇలా అయితే కోర్టులు తేల్చుకోవాల్సి ఉంటుంది దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీరే ఆలోచించుకోండి ఏంటమ్మా పార్టీ చేసుకుంటానుంటే 10,000 ఇచ్చానని ఫ్రెండ్ కి హెల్ప్అంటే 10 లక్షలు ఇస్తాననుకున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పానరా ధనవంతులకు దగ్గరగా ఉండాలి దరిద్రులకు దూరంగా ఉండాలి అని చేసిన హెల్పింగ్ చాలు ఇంటికి రా హలో డాడీ హలో అన్నదారులు మూసుకుపోయాయి ఆ రోజు